గుంటూరు జిల్లా ఏటుకూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభాస్థలి వద్ద వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాన పడటంతో సభా ప్రాంగణం మొత్తం బురదమయమైంది. కాసేపట్లో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొంటారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభాస్థలి వద్ద భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాన పడటంతో సభా ప్రాంగణం మొత్తం కూడా బురదమయమైంది. కాసేపట్లో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అలాగే అభిమానులు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో మేమంతా సిద్ధం సభ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. మరోవైపు భారీ వర్షం పడటంతో ఆ ప్రాంగణం అంతా కూడా బురదమయమైంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి నాగరాజు మనకు అందుబాటులో ఉన్నారు. నాగరాజు, కాసేపట్లోనే బహిరంగ సభ జరగాలి, అయితే భారీ వర్షం అక్కడ కురుస్తోంది, మరి ప్రెసెంట్ అక్కడ నెలకొనే సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి అయితే మాకు ఈ ప్రాంతంలో భారీగా వర్షం పడతా ఉంది. అనుకోకుండా కూడా వర్షం భారీగా పడతా ఉంది. ఇప్పటికే సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా కూడా జనాలు కూడా సమీకరించారు. బస్సులోంచి, ట్రాక్టర్లోంచి, రైలు నుంచి కూడా భారీగా అక్కడికి జనాలు చేరుకున్నారు. అయినా కానీ సభా ప్రాంగణం మొత్తం ఇంకా వర్షం పడుతూనే ఉంది. దాదాపు గంట నుంచి కూడా ఇక్కడ వర్షం కూడా ఆ కొండ పొద కురుస్తూనే ఉంది. నగరంలో ఎక్కడ లేకుండా కూడా ఇక్కడ ఈ సభా ప్రాంగణం మొత్తం కురుస్తూ ఉంది. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయాయి. అయితే సభ తిరుగుతుంది అని చెప్పేసి అని కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతం మొత్తం అంతా కూడా ఈ ప్రాంగణం అంతా మొత్తం కూడా కొండ పొద కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం అంతా కూడా జలమయమైపోయాయి. ఇప్పటికే బస్సులు కానీ ఆటోలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం అక్కడక్కడ ఆ ట్రాఫిక్ జామ్ అంతా కూడా ఆగిపోయి ఉంది. మరోవైపు గుంటూరులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కూడా ఈ సభకు రావడానికి కూడా కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. పూర్తిగా వర్షం కూడా పడుతున్న పరిస్థితి ఉంది. ఇది కాన్వాయ్ రావాలన్నా కానీ పూర్తి స్థాయిలో కూడా బైపాస్ మీద కూడా ఆ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బస్సులు మరోవైపు అటుపక్క ఇరుపక్కలు కూడా బస్సులు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. మరొక గంట ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఆ సభ పెడతారా లేదనుకుంటే రోడ్డు మంచి రోడ్ షో లాగా పెట్టేసుకుని ఆ బస్సు బెంచ్ కూడా జనాలు ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారని కూడా మరి కొద్దిసేపు తెలిసే విషయం అయితే ఉంది. నాగరాజ్, ఇప్పటికే సభా ప్రాంగణం వద్దకి భారీగా కార్యకర్తలు, అభిమానులు కూడా చేరుకున్న పరిస్థితి. ఒకవైపు వర్షం పడుతుంది, అయితే ప్రెసెంట్ సీఎం జగన్ ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రస్తుతానికి అయితే గుంటూరు నల్లపడ వద్దకి మొదట చేరుకున్నారు. అక్కడికి అక్కడ చిరుజలు అయితే పడుతున్నాయి. ఈ సభా ప్రాంగణం మొత్తం కూడా ఇక్కడికి భారీగా వర్షం అయితే పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా తడిసి మొత్తమైపోయినాయి. అంటే ఆ ప్రాంగణం వెళ్ళే దారులు అయితే మొత్తం కూడా బాగా జలమయమైపోయినాయి. పూర్తిగా నీళ్లతో నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్క ఇటు పక్క నుంచి కూడా బైపాస్ రోడ్డు కావడంతో కూడా అటు పక్కన చేలు ఉండటం కూడా నల్లరేగడి మట్టి అవడంతో కూడా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా బురదమయం అయిపోయింది. ఇది లోపలికి వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. మొత్తం కూడా సభా ప్రాంగణం మొత్తం కూడా మ్యాట్లు వేసినా కానీ మ్యాట్ల పైన కూడా దాదాపు నీళ్లు నిండిపోయిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నాగరాజు.